హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సారథి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా నెల్లూరులో పండగ అప్పుడు ట్రిప్లో లాస్ట్ డే అనమాట, కనుమ రోజు. ఇదైతే వ్లాగ్. ఇక్కడ వచ్చేసి నెల్లూరులో విశాల్ మార్ట్ అనేసి ఇది పెట్టారనమాట మాల్. ఇది యాక్చువల్గా మేము భోపాల్లో ఉండేవాళ్ళం ఒక 15 ఇయర్స్ బ్యాక్. అక్కడ మాకు ఇంటికి దగ్గరే భోపాల్లో విశాల్ ఉండేదన్నమాట, సేమ్ ఇదే. మేము ఇంట్లో ఏ వస్తువులు కావాలన్నా, ఏ చిన్న చిన్న గిఫ్ట్స్ కావాలన్నా ఇంట్లో ప్రతిదానికి ఈ మార్ట్కే వెళ్ళి తీసుకునే వాళ్ళం అనమాట. అలాంటిది ఇప్పుడు నెల్లూరులో పెట్టేటప్పటికి ఇంకా అసలాగ బుద్ధి కాలేదు. ఇంకా ఎలాగైనా దీన్ని ఒకసారి విజిట్ చేసేయాలని చెప్పనేసి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం లేడీస్ వండి, మొత్తం టాప్స్ కుర్తీస్ ఇంకా ఆడపిల్లలకి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మామూలుగా విశాల్ అంటేనే కొంచెము మనకి రేట్స్ అన్నీ రీజనబుల్గా ఉంటాయి, కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయని చెప్పనేసి ఒక ఉంది ఇది పేరన్నమాట. యాక్చువల్గా అంటే నాకు ఈ మాల్తో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. ఇంక ఈ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, తర్వాత ఇదిగోండి ఇక్కడ అంతా ఇచ్చేస్తున్నారు ఏ ఫ్లోర్లో ఏముంటాయని చెప్పని. ఇంక ఇక్కడైతే ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఏదో డిన్నర్ సెట్స్ అవన్నీ పెట్టున్నారనమాట. ఫైబర్ అండి, మామూలు ఫైబర్ ఉంటుంది కదా దాంతో ఇవన్నీ. యాక్చువల్గా ఇంకా లిఫ్ట్ అవి ఇంకా ఓపెన్ కూడా చేయలే, ఇంకా వర్క్ ఏదో జరుగుతూ ఉంది, ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. మేము వెళ్ళేటప్పటికి జనాలు కూడా పెద్దగా ఎవరు లేరు. ఆ పైగా కనుమ పండుగ అంటే ఇంకా పెద్దగా షాపింగ్ రారు కదా. మేమంటే మళ్ళీ నెల్లూరు నుంచి వచ్చేయాలి కాబట్టి ఇంకా నేనైతే ఇట్లాగా వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ ఇట్లాగనమాట. అన్నీ మ్యాక్సిమం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆ టైప్లోనే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫైబర్ ప్లేట్లు అనమాట. ఇది వచ్చేసి 99 రూపీస్ ఉంది, అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. 99 రూపీస్కి మనకి 2 వస్తాయి, 100 రూపీస్కి ఇంచుమించుగా 2 ప్లేట్స్, అంటే 1 50 రూపీస్ పడుతుంది. మేలే అనిపించింది, నేను కూడా తీసుకొచ్చానండి, వాడుతున్నాను కూడా, బాగానే ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా ఉన్నాయి, ఇంకా దీంట్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక విధంగా చెప్పాలంటే విశాల్ రివ్యూ అనుకోవచ్చు దీన్ని. మొత్తం నేను చూసినవి అన్నీ మీతో షేర్ చేస్తున్నాను, చూడండి మొత్తం వీడియో. ఇదైతే దోశ ప్యాన్ అనమాట, కొంచెం పల్చగా ఉంది రేకు, అయితే బాగానే ఉంది, ఇంకా నాకు బాగానే అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ప్యాన్స్ అనమాట, మనము ఫ్రై ప్యాన్స్ ఇవన్నీ. వీటిల్లో కూడా చాలా రకాల సైజులు ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. రేట్స్ కూడా అన్నీ మ్యాక్సిమం మనకి మరీ హెవీ రేట్స్ అయితే ఏం లేదు, అన్నీ రీజనబుల్ రేట్సే అనిపించింది నాకు. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న ప్యాన్స్ అలాగనమాట. ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి బౌల్స్ లాంటివి ఉన్నాయి, షేప్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది కూడా తక్కువే ఉందండి రేటు. దీనిపైన మూత కూడా ఉందన్నమాట, ఇట్లా ప్లాస్టిక్ మూత ఉంది. మనము ఏదైనా చిన్న చిన్నవి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది నాకు అట్లాంటివి. అవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీయే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి పూజా తాళి అంటాం కదండి, పూజా ప్లేట్స్ అనమాట. మనకి అంటే దీపం పెట్టి పక్కన కొంచెం ప్రసాదం అయి పెట్టి దేవుడికి మనము చూపిస్తాం కదా, మామూలుగా ప్లేట్స్లో పెట్టుంటాము అలాంటిది. ఇది ప్లేట్ ఇబ్బంది బాగా నచ్చింది నాకు. వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కలర్ అంతా లేకుండా ప్లెయిన్గా ఉండే ప్లేటు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం పెయింట్ లాగా వేసిన కలర్తో ఉండే ప్లేట్స్. దాంట్లో చిన్న సైజు పెద్ద సైజు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అది అయిపోతే కప్స్ సెక్షన్ అనమాట. కప్స్ చూస్తే అబ్బో నాకైతే భలే పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా కప్స్ కొనకుండా అయితే రాను, అంత పిచ్చి అనమాట. కొత్త కొత్త కాఫీలు, కొత్త కొత్త కప్స్లో కాఫీ టీ తాగడం అంటే మ్యాక్సిమం నాకే కాదులేండి, అందరు లేడీస్కి ఆ ఇష్టం ఉంటుంది. చాలా వరకు ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఇంక ఇట్లా అయితే కప్స్ అవన్నీ కూడా చూస్తున్నాను. రేట్స్ కూడా ఇదిగోండి 69 రూపీస్ అట్లాగా అన్ని తక్కువ. పెద్ద హెవీ రేట్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదన్నమాట ఈ మాల్లో. అన్ని మామూలుగా మీడియం రేట్సే ఉన్నాయి, మా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పోయి కొనుక్కోగలిగిన రేట్సే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గాజు గ్లాసులు,
ఇంకా రాబోయే సమ్మర్లో ఫుల్ పని కదా వీటితోటి, ఇంకా ఫుల్గా జ్యూసులు కూల్ డ్రింక్స్ అని ఇంకా అవి ఇవి డ్రింక్స్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా. ఇంక వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా వాటిలో నాకు నచ్చినవి ఏవో కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మొత్తం ప్యాకెట్స్లో పెట్టేస్తున్నారు కదా, మనం అన్నీ కూడా తీసి చూపించడానికి కష్టం అవుతుంది. ఇక్కడ ఒక ఇదిగోండి, నేను చూపించేవి కొన్ని చూపిస్తున్నాను. బాగున్నాయి, 6 ఉన్నాయి, రేట్స్ కూడా తక్కువే ఉన్నాయి, 500-600 అట్లా ఉన్నాయన్నమాట. వచ్చేసి టీ కప్స్, ఈ గ్లాస్ కప్స్ ఇలాంటివి కూడా బాగుంటాయి కదా. ఇట్లా కప్లో టీ కాఫీ కానీ లెమన్ టీ కానీ ఏవైనా గ్రీన్ టీ కానీ అలా కనపడుతూ తాగుతుంటే ఆ ఫీలింగే వేరుంటుంది, అవునా కదా. నాకైతే చాలా ఇష్టం అండి, మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంక ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట, చిన్న చిన్న బౌల్స్. ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఇది కూడా ఎంత ఉంది మనకి, 55-59 ఎంత ఉంది, 2 అనమాట, అంటే 1 25 అట్లా పడుతుంది. ఇది కూడా ఇట్స్ రీజనబులే అనిపించింది నాకు, నేను కూడా తీసుకున్నానండి. ఇంక ఇక్కడ అన్నీ ఒక బుట్టలో అన్నీ కావాల్సినవన్నీ వేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంక ఎట్లా షాపింగ్ చేస్తూ ఉన్నాను మొత్తం అన్నీ మీరు కూడా చూడండి, అన్నీ చూపిస్తాను మీకు కూడా. ఇంక ఇక్కడికి వస్తే మన హోమ్ డెకార్కి కావాల్సినవి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అయితే అన్నీ కూడా తీలేదు నేను, కొంచెం టైము లేక కొన్ని వరకే చూపించగలిగాను వీటిలో. ఇదిగోండి వచ్చే చిన్న చిన్న వాజెస్ అనమాట, ఇవి కూడా ఎంత 200-250 అట్లా ఉన్నాయి. చిన్న చిన్నవి బాగున్నాయి, మన టీపాయ్ పెన్ పెట్టుకోవటానికి కానీ మన కబోర్డ్స్లో పెట్టడానికి కూడా బాగున్నాయి ఇవి కూడా. ఇంక వచ్చేసి టీ కప్స్ అనమాట, ఇవి కూడా బాగున్నాయండి, వైట్ కలర్లో ఉన్నాయి, కంప్లీట్ వైట్ కలర్ ఉండడం నాకు నచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి మన చిన్న సైజు కార్పెట్స్ అనమాట, మన లివింగ్ రూమ్లో మన టీపాయ్ దగ్గర కార్పెట్ వేసుకోవడానికి ఇది చాలా బాగుంది, మెటీరియల్ కూడా బాగుంది. ఇది వచ్చేసి 499 ఉంది, అంటే 500 అనుకోండి. నాకైతే బాగా అనిపించింది, మంచిగా ఉంది క్వాలిటీ. ఒక్కోసారి క్వాలిటీ బాగుండదు, నేను కూడా తీసుకొస్తామనుకున్నాను, కొనుక్కుందాం అనుకున్నా. అంటే మా టీపాయ్ వచ్చేసి కొంచెం పెద్దది ఉందన్నమాట, లెంత్ పొడవు ఉండటం వల్ల ఇది ఏంటంటే ఇది ఉండే కార్పెట్ అంత సైజు ఉంది, ఇంకా సరే సరిపోదని తీసుకోలేదు. కొంచెం చిన్న సైజు టీపాయ్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, రేట్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు. చిన్న టీపాయ్ పెట్టుకుంటే మనకి చుట్టూ రౌండ్గా ఈ డిజైన్ కనపడుతూ ఉంటుంది, బాగుంది. వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ వీటిలో పెద్ద సైజ్ అయితే లేదు. ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లోస్, ఇదిగోండి మా వారు చూస్తున్నారు ఆయన. ఇంకా బలమెత్తగా ఉన్నాయి, పట్టుకుంటేనే మెత్తగా హాయిగా ఇట్లా ఉందన్నమాట. కార్లో మనకి ట్రావెలింగ్ అప్పుడు కానీ మామూలుగా సోఫాల వైపు కానీ ఇవి కొంచెం ఇలాంటి పిల్లోస్ ఉంటే స్ట్రెస్ బస్ట్రెస్గా ఉంటాయి, హాయిగా ఇట్లా పట్టుకొని కూర్చుంటే బాగుంటాయి కదా. ఇంకా ఇలాంటివి తీసుకుందామని చూసాము. ఇంకా ఇదిగోండి ఇవైతే మా సారథి గారు ఏదో రెడ్ కలర్ ఏవో తీసుకొచ్చి బాగున్నాయని చెప్తున్నారు. తర్వాత ఇంకా అన్నీ అట్లా ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క దాంట్లో డిఫర్ ఉందన్నమాట సాఫ్ట్నెస్లో, కొన్ని మెత్తగా ఉన్నాయి, కొన్ని నార్మల్గా కొంచెం ఇదిగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ డోర్ కర్టన్స్ అనమాట, డోర్ కర్టన్స్లో కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఎక్కువ సేపు చూడలేదు వీటిని, ఎందుకంటే నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు తీసి కొనే అంత ఇది కూడా టైం లేదు, ఇప్పుడు అవసరం కూడా లేదు కాబట్టి చూడలేదు. ఇంక ఇది వచ్చేసి ఫోల్డబుల్ బెడ్ అనమాట, ఇది బాగుందండి పిల్లలకి కానీ ఒకరు ఇంట్లో ఎవరైనా కింద పడుకోవాల్సి వచ్చినప్పుడు బాగుంది. 1000 అనమాట, ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈజీగా మనం ఎక్కడైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఈ బెడ్ అయితే నాకు బాగా నచ్చింది, బాగుంది, అందుకని ఇట్లా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంక తర్వాత ఇవన్నీ హోమ్ డెకార్వి, ఇవన్నీ జస్ట్ ఇట్లాగా ల్యాంప్స్ జస్ట్ షోకేస్గా పెట్టుకోవడానికి బాగున్నాయి. ఇంక ఇవి వచ్చేసి చిన్న చిన్న బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ కాలేజ్ స్టూడెంట్స్కి పిల్లలకి చాలా చాలా క్యూట్గా ఉంటాయి. వాళ్ళు యూజ్ చేయడానికి జస్ట్ మొబైల్ జస్ట్ మనీ పౌచ్ పెట్టుకోవడానికి బాగున్నాయి. చిన్న పౌచెస్ కూడా బాగున్నాయి, ఇవి కూడా 99 ఏమో ఉన్నాయి.
ఇవి మామూలుగా పిల్లలకైనా ఎవరికైనా మనకైనా యూజ్ అవుతాయండి. బాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి మొత్తం గ్రాసరీ యూనిట్ అనమాట. ఇంకా గ్రాసరీ యూనిట్తో మనకేం పెద్ద పని లేదు కాబట్టి నాకు కావాల్సినవి నేను ఎక్కువగా ఫోకస్ చేసి ఇంటికి కావాల్సిన అట్లా చూశాను. గ్రాసరీ ఐటమ్స్ మనకి ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏదో బాదాము క్యాజు అవి ఏదో పెట్టున్నారు, ఆఫర్స్ అయితే ఉన్నాయి. అంటే అక్కడ మాల్లో వెళ్ళి తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చండి. ఎక్కువ శాతం ఆఫర్స్ అయితే ఉన్నాయి నెల్లూరులో ఉండి. నా వీడియో చూసే వాళ్ళైతే ఎవరైనా ఉంటే మీకు యూజ్ అవుతుందేమో ఒక్కసారి చూసుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గ్రాసరీ ఐటమ్స్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి మ్యాగీ. నాకు మామూలుగా మ్యాగీ అంటే మ్యాగీ మనకి ఈపి అవి మాత్రమే తెలుసు. ఇట్లా ఇవి కొన్ని వీటిలో ఇక్కడ ఏంటంటే చాలా వేరే వేరే కొత్త కొత్త కంపెనీస్ కూడా చూశానన్నమాట. అవి కూడా అన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆ టైప్లో ఏదో ఉన్నాయి పెద్ద పెద్ద ప్యాకెట్స్. అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి ఈ మాల్కి వెళ్ళి చూడొచ్చు. బాగానే ఉన్నాయి. ఇంక తర్వాత వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి చూస్తే బాగా అట్రాక్షన్గా ఉంటాయి. ఇంకా రాబోయే సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ కావాలని. ఇంక ఇదిగోండి మా వారు ఆయన ఏదో తీసుకొచ్చారు ఇక్కడ, ఇది కావాలా అని చెప్పని. చిన్న సైజ్ డస్ట్బిన్ అనమాట, కిచెన్లో కానీ ఎక్కడైనా బెడ్రూమ్లో పేపర్స్ వేస్ట్ పేపర్స్ అట్లాంటివి వేసుకోవడానికి. నాకైతే వద్దులే ప్రస్తుతానికి మన ఇంట్లో ఉందని చెప్పాను. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ మీద దాడి అనమాట తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఇవి ఉంటాయి చూడండి సైజుల వారిగా డబ్బాలన్నమాట. ఇవి కూడా తక్కువ రేటే ఉంది, 199 రూపీస్ ఏమో ఉంది. ఇదిగోండి 199 రూపీసే. మనకి 3 4 డబ్బాలన్నమాట వీటి లోపల. ఇవి కూడా నాకు రేటు రీజనబులే అనిపించింది. ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి అందులో పండగలప్పుడు, సంక్రాంతి పండగలప్పుడు మనం చేసుకునేవి వంటవి, ఈ పిండి వంటలు వేసుకు పెట్టుకోవడానికి వాటికి కూడా ఇట్లాంటి బాగా యూజ్ అవుతుంటాయి కదా. ఊరగాయలు నెక్స్ట్ వచ్చే సమ్మర్లో ఊరగాయలకి వాటికి యూజ్ అవుతుంటాయి అట్లాంటివి. తర్వాత వచ్చేసి ఇది ఆయిల్ టిన్ అనమాట. ఆయిల్ మనం కిచెన్లో ఆయిల్ వేసుకొని మనము వాడుకోవడానికి టిన్. ఇది కూడా ఎక్కువ జిడ్డు పట్టకుండా అట్లా జస్ట్ పోర్ చేసుకోవడానికి బాగుంది. ఇంక ఇట్లాంటి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్. ఇవన్నీ మామూలుగా జనరల్గా మీరు చూసే ఉంటారు మాల్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు. ఇప్పుడు కొత్తగా కాదు, కాకపోతే మీకు ఒక ఐడియా ఏమైనా వస్తుందని చెప్పనేసి నేను చూపిస్తున్నాను. నేను చూశాను కాబట్టి, నేను వెళ్ళాను కాబట్టి నేను చూసిన వాటిలో మీతో కొన్ని షేర్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని కొంచెం ఇంకా మంచి హై లెవెల్కి వెళ్ళడానికి ప్రోత్సహిస్తారనేసి ఆశిస్తున్నాను. అండ్ ఇంక ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న కప్స్ చిన్న చిన్నవి అనమాట. ఇది వచ్చేసి 199 రూపీస్. ఇంకా అనమాట ఇవి వచ్చేసి చిన్న గాజు బౌలు, ఆ పెద్ద కప్పులు. ఇందాక నేను చూపించిన కప్పులు అయితే భలే నచ్చినాయి నాకు, బాగా పొడవుగా ఉన్నాయి బాగున్నాయి. ఇంకా అలాగనమాట ఇవన్నీ ట్రేస్ చిన్న చిన్న బౌల్స్ అన్నీ అనమాట. ఇంకా ఇది వచ్చేసి చిన్న గాజు బౌల్, ఇది కూడా చాలా నచ్చింది నాకు. కాకపోతే మేము ఇక్కడికి తీసుకురావడానికంటే మళ్ళీ ఏదైనా ట్రావెలింగ్లో ఏమైనా పగులుతాయేమో అని తీసుకోలేదు నేను ఇది. ఇది వచ్చేసి హాట్ ప్యాక్ అండి, 500 రూపీస్ ఉంది దీనిపైన రేటు. నాకు ఇది చాలా నచ్చింది, కాకపోతే ఇంట్లో చాలా ఉన్నాయని తీసుకోలేదు నేను. ఇట్లా హ్యాండిల్ ఉందన్నమాట, ఇది కింద స్టాండ్ లాగా ఉంది మనము ఇట్లా పెట్టుకోవటానికి. ఎక్కడైనా మనము చిన్న చిన్న పిక్నిక్లకి వెళ్ళినప్పుడు లేదు ట్రావెలింగ్లోనో ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది అనిపించింది నాకు. హ్యాండిల్ ఉండడం వల్ల పైగా లుక్ కూడా బాగుంది, కింద స్టాండ్ లాగా కూడా ఉందన్నమాట మామూలు మన హాట్ ప్యాక్ లాగా కాకుండా. ఇదైతే 500 రూపీస్ బాగుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ ఫ్లోర్లో మొత్తం జెంట్స్ బట్టలు అనమాట. ఫుల్గా ఒక ఫ్లోర్ మొత్తం ఉంది. ఇంకా చాలా చాలా వర్క్స్ జరుగుతూనే. ఆల్రెడీ నేను ఇది కనుమ అంటే చాలా రోజులు అయిపోయింది, కనుమ పండుగ రోజు అంటే చాలా రోజులు అయిపోయింది. ఇప్పటికి అయితే రెడీ అయిపోయి ఉంటుందేమో తెలియదు, మేబీ. ఇంకా పైన వచ్చేసి ఏదో టాయ్స్ అయి ఉన్నట్టున్నాయి, మేము అంతవరకు అయితే వెళ్ళలేదు. ఇక్కడతో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా బిల్డింగ్ దగ్గర తెలిసిందే కదా కొన్న వాటిల్లో ఇంకా 1-2 అక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు తీసేయడంలోనే ఉన్నారనమాట. ఇంకా మొత్తానికి బిల్ అయితే అయిపోయింది, ఫైనల్లీ బిల్ ఇచ్చేసాం. ఇంకా బయటకు వచ్చేసాం, అప్పటికి లంచ్ కూడా చేయలేదు కాబట్టి ఇంకెక్కడైనా బయట వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పనేసి బయలుదేరాము. ఆల్రెడీ అప్పటికే నెల్లూరులో అండి, ఈవినింగ్ 3:30 అట్లా అయింది. అన్ని హోటల్స్ రష్ అనమాట కనుమ పండగ అంటే. ఇంకా అందరూ బయటకు వెళ్ళి తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మాకు ఎక్కడ హోటల్స్లో దొరకలేదు, ఎక్కడికి వెళ్ళా వెయిటింగ్ అన్నారు. ఇంకా సరే అనేసి ఇది ముత్తుకూరుకు వెళ్ళే రూట్లో ఒక దగ్గర అనమాట, చిన్న స్టైల్ దాబా స్టైల్లో ఉంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి
ఇంకా లంచ్ చేసాం. ఇంకా వచ్చేసి కూర్చున్నాము, ఫుల్గా టైర్డ్ అయిపోయినాము అందరిమీ. ఇంకా మేమైతే షాపింగ్ బిజీలో పడిపోయి ఆడవాళ్ళం, ఇదిగా ఉన్నాం కదా పాప కాప మగ వాళ్ళకైతే కొంచెం బోర్ కదా వాళ్ళకి షాపింగ్ అంటే. ఇంకా పైగా ఆకలి, ఇదిగో డల్గా కూర్చున్నారు. మేము ఇచ్చేసున్నాము వాళ్ళకి మెను తీసుకురావడానికి, ఇంకా తెస్తే తినడమే అనమాట. వెయిటింగ్లో ఉన్నాము అందరం కూర్చొని. ఇక్కడైతే వచ్చేసినాయి, ఇదిగోండి. ఇదైతే నేను స్పెషల్ అని చెప్పచ్చు. ఇంకా వచ్చేసి ఇవి వెజ్ ఐటమ్స్ అన్నమాట, చన్న కర్రీ అవి. ఇది వచ్చేసి నాన్ వెజ్ ఐటెంలో వచ్చేసి 3 ఏదో వీళ్ళ దాబా వాళ్ళ స్పెషల్ అని చెప్పని తెచ్చారనమాట. ఇట్లా ఒకటే ప్లేట్లో 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి గ్రీన్, ఒకటి వచ్చేసి మామూలు మన కుర్మా లాంటివి, ఇంకోటి వచ్చేసి కొంచెం మన పన్నీర్ బటర్ మసాలా ఆ కలర్లో ఉందన్నమాట. బాగుందండి, చాలా టేస్టీగా అనిపించింది. పుల్కాలు అయితే, రోటీలు అయితే సూపర్ టేస్ట్, మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి పాలక్ చికెన్ అన్నమాట, గ్రీన్ కలర్లో ఉండేది. అది కూడా కొంచెం కొత్తగా అనిపించింది, చాలా బాగుంది టేస్టు. తర్వాత వచ్చేసి మన ఈ కొంచెం రెడ్ కలర్లో ఉండేది, అది వచ్చేసి మనకి బటర్ చికెన్ టైప్లో ఉందన్నమాట. ఇంకా తర్వాత అట్లాగా అన్ని టేస్ట్ చేసేసాము. ఆకలి మీద ఉన్నాం కాబట్టి సగం ఇంకా రుచి అనిపిస్తుంది, ఆకలి పక్కన పెడితే టేస్ట్ కూడా బాగున్నాయన్నమాట. ఇంకా అట్లాగైతే ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఎలాగా లాస్ట్లో ఫ్రైడ్ రైస్ అనమాట. ఇంకా మళ్ళీ ఫ్రైడ్ రైస్ కొంచెం తీసుకొని అందరం కొంచెం కొంచెం షేర్ చేసుకొని తిన్నాం. ఇలాగైతే మా కనుమ పండుగ రోజు మా వ్లాగ్ జరిగింది. అండ్ ఇలా అయితే ఫుడ్ షాపింగ్తో ఎంజాయ్ చేసాం. మీకు ఏదైనా ఈ వీడియోలో షాపింగ్వి యూస్ అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నెల్లూరులో ఉండే వాళ్ళు ఆ వీడియోస్ చూస్తే తప్పకుండా ఒకసారి అయితే మాట్ని విజిట్ చేయండి. ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటే మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. జస్ట్ నేను చూసినవి మీకు షేర్ చేస్తున్నాను, యూజ్ అవుతాయేమో అని చెప్పనేసి. ఇంక ఇక్కడ నుంచి అయితే అయిపోయినాయి మా సెలవులు. ఎటు వాళ్ళు అటు నెల్లూరుకి బయలుదేరేసాం. నేను మా వారు నెల్లూరుకి అరుణాచలం బయలుదేరేసాం. మధ్యలో మా లాస్యం తిరుపతిలో వదిలేసాం. మా చిన్న మేము విజయవాడకి వెళ్ళిపోయింది. ఇంక ఇది వచ్చేసి అరుణాచలం ఇంటి దగ్గర వాకిట్లో ముగ్గు కూడా ఎంత బాగా వేసున్నారో చూడండి మా ఓనర్ ఆంటీ వాళ్ళు. ఇలా అయితే జరిగింది మా పండగలవి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.